తను గెలుస్తాను అనుకుంటుంది కానీ నేనే గెలుస్తాను వచ్చే సంవత్సరం స్కూల్ పోటీల్లో నేనే ఫస్ట్ వస్తాను నేను మీ స్కూల్లో ఉంటే నేనే గెలుస్తా చాలా ఆపు పొన్సారి కాంగ్రెగేషన్ మొత్తంలో నేనేగా గెలిచింది నిఖిల్ ఈ కథ గుర్తుందా ఆ అది బాబేలు గోపురం కదా అవును వాళ్ళు ఎందుకు ఆ గోపురం కడుతున్నారో తెలుసా వాళ్ళు ఉండడానికి నిజానికి వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అనుకొని దాన్ని అందరికీ చూపించుకోవాలనుకున్నారు కానీ అది యెహోవాకు నచ్చిందా ఆయనకి నచ్చలేదు అవును వాళ్ళు గొప్పలు చెప్పుకోకుండా ఆయన వాళ్ళ భాషల్ని మార్చేశాడు స్కూల్లో అందరూ గొప్పలు చెప్పుకుంటారు నాకు తెలుసు చాలా మంది అలాగే చేస్తారు నేను కూడా కానీ అది తప్పు మనం గొప్పలు చెప్పుకుంటే మన కోసం బాబెల్ గోపురంలా ఒక గోపురం కట్టుకున్నట్టే బాగా పరిగెత్తి రికార్డుల్లోకి ఎక్కుతాను నీకు తెలుసా కానీ నేను నీకన్నా బాగా బాస్కెట్బాల్ ఆడతాను నేను బాగా గిటార్ వాయిస్తాను నువ్వు వాయించగలవా మనం వేరే వాళ్ళకన్నా ఎంత పైకి ఎక్కితే అంత ప్రమాదం ఎందుకో తెలుసా ఎందుకంటే కిందకి పడిపోతామా అవును నిఖిల్ మొదటి పేతురు 5:5 చెప్తుంది మనం వేరే వాళ్ళకన్నా గొప్పవాళ్ళమని అనుకోకూడదు వినయంగా ఉండేవాళ్ళు గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు యెహోవాను సంతోషపెడుతున్నారు